Hello everyone, this is Babji from Babji Study Point. Happy New Year everyone. And year 2023 lo tappakunda meeku job sadinche chances aithe chaala ekku unnayandi. Andulo particularly evaraithe SSC GD evaraithe apply chesaro valiki chaala 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 ekku chances unnai. Ante at least average preparation unna kuda meeku job vache chance undu kanaka meer preparation ni meeku exam date jaanthe anta like February 14th adi anta aalochinchukandi. మీకు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేది మీ మైండ్ లో పెట్టుకోకుండా ఇప్పటి వరకు మీరు ఏదైతే చదివారో అట్లీస్ట్ ఆ చదివిన దాన్ని రివిజన్ చేస్తూ ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కాంపిటీషన్ పరంగా చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లాస్ట్ టైం నోటిఫికేషన్స్ లో అరౌండ్ ఒక 70 ల్యాక్ ప్లస్ అప్లై చేశారండి. కానీ ఇయర్ అయితే ఇప్పుడున్న ప్రజెంట్ నోటిఫికేషన్ కి 50 ల్యాక్ అప్లై చేశారు. అరౌండ్ 50 ల్యాక్ అప్పుడైతే 70 ల్యాక్ ఇప్పుడైతే 50 ల్యాక్ అంటే సుమారుగా ఒక 20 ల్యాక్ నెంబర్స్ అయితే ఇక్కడే కాంపిటీషన్ అనేది తగ్గింది. అంటే చూడండి ఎంత కాంపిటీషన్ తగ్గిందో. అండ్ నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ టైం మీకున్న నోటిఫికేషన్ అరౌండ్ 25,000 వేకెన్సీస్ అండి. కానీ ఇప్పుడు చూస్తే మీకు అరౌండ్ 45,000 వేకెన్సీస్ అంటే పోస్ట్ పరంగా చూస్తే ఎక్కువ ఉంది, అలాగే అప్లై చేసే పరంగా చూస్తే తక్కువ ఉంది. అంటే ఎంత వేరియేషన్ ఉందో అబ్జర్వ్ చేయండి అప్పటికి ఇప్పటికి. అండ్ మోర్ ఓవర్ ఇంకో క్వశ్చన్ అంటే ఈ నంబర్స్ అంటే ఎంతమంది అప్లై చేశారు లేకుంటే ఎంత అవన్నీ పక్కన పెట్టేస్తే ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎస్ఎస్ఎస్ జీడీలో లాస్ట్ టైం కన్నా ఇప్పటితో పోలిస్తే ఎగ్జామినేషన్ సెషన్లో చాలా చాలా చేంజెస్ ఉన్నాయి. అవేంటంటే మీకు లాస్ట్ టైం 1.5 అంటే గంటన్నర సమయం ఉండేది, 90 నిమిషాలు ఉంది. ఇప్పుడైతే 60 నిమిషాల సమయం ఉంది, ఒక 30 నిమిషాల సమయం అయితే తగ్గించడం జరిగింది. యాక్చువల్గా అది చాలా 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 క్రూషియల్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. చాలా మంది తెలియకపోవచ్చు 30 మినిట్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. సో ఇప్పుడు 60 మినిట్స్ ఎగ్జామ్ అనేది చాలా 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 క్రూషియల్. అండ్ అంటే ఇక్కడ నెంబర్స్తో పోల్చుకుంటే చాలా తక్కువ మంది అప్లై చేశారు, అండ్ దాంతో పోల్చుకుంటే వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ టైం అనేది చాలా రిడ్యూస్ చేశారు కాబట్టి ఆ 60 మినిట్స్లో ఎగ్జామ్ ఎలా రాయాలో మీకు తెలియాలి. ఫస్ట్ ఎవరైతే అది తెలుసుకోగలుగుతారో ఖచ్చితంగా వాళ్ళైతే సక్సెస్ ఖచ్చితంగా అవుతారండి. అట్లీస్ట్ చాలా మంది ఎవరు డిసప్పాయింట్ అయితే అవ్వకండి. ఇప్పటి వరకు ఎవరైతే యావరేజ్ ప్రిపరేషన్ అట్లీస్ట్ యావరేజ్ ప్రిపరేషన్ ఉన్నా కూడా మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇప్పటి వరకు ఎవరైనా ప్రిపరేషన్ లేకపోయినా కూడా చివరి వరకు అయితే ప్రయత్నించండి, వారికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అట్లీస్ట్ చాలా మందికి ఎగ్జామ్ కొద్దిగా లేట్ పడే అవకాశం ఉంది. అట్లీస్ట్ ఇప్పటి నుంచి మీకు ఒక 20 డేస్ టైం ఉన్నా కూడా ఆ 20 డేస్ని మీరు బాగా యూటిలైజ్ చేసుకుంటే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ప్రిపరేషన్ అయితే ఎవరు ఆపకండి, ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ ఏది అప్లై చేయాలి అంటే ఏది అటెంప్ట్ చేయాలి సార్, అంటే రీజనింగ్ అటెంప్ట్ చేయాలా, మ్యాథ్స్ అటెంప్ట్ చేయాలా, లేకుంటే ఇంగ్లీష్ అటెంప్ట్ చేయాలా, ఏంటి అటెంప్ట్ చేయాలా కూడా మీకు నేను చాలా టిప్స్ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో దాని ప్రకారం మీకు ఏ సబ్జెక్ట్ బాగా వచ్చినా కూడా నేను చెప్పే సబ్జెక్ట్ ఆర్డర్ను ఫాలో అవుతూ ఎగ్జామినేషన్ రాయండి. తక్కువ టైంలో మీకు ఎక్కువ మార్క్స్ తెచ్చుకొని జాబ్ వచ్చే ఛాన్స్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకున్న బిట్స్ 80 మాత్రమే మనకి ఇస్తున్నాడు ఎగ్జామినేషన్లో. మీరు అట్లీస్ట్ లీస్ట్లో లీస్ట్గా 25 నుంచి 30 బిట్స్ అంటే 25 నుంచి 30 బిట్లు మీరు పట్టగలిగితే జాబ్ పక్కగా వస్తుందండి. ఇది 100% చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, 25 నుంచి 30 బిట్లు సీరియస్గా రైట్ కరెక్ట్గా పట్టగలిగితే 100% మీరు ఎనీ కేటగిరీ ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ లేకుంటే ఓబీసీనా జనరల్లా ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ టార్గెట్ని పెట్టుకోండి, ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే చాలామందికి నేను ఎగ్జామ్స్ పెడతానని చెప్పాను. సో ఈ మధ్యలో కొద్దిగా బిజీగా ఉండడం వల్ల ఎగ్జామ్స్ అయితే పెట్టలేకపోయాను. సో అది కూడా మీకు నేను చెప్పాను, ఫ్రీగా ఎగ్జామ్స్ అయితే నేను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసేసి దాంట్లో ఎగ్జామ్స్ పెట్టబోతున్నాను. అక్కడ వాట్సాప్ గ్రూప్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో దాంట్లో జాయిన్ అయ్యి మీరు ఎగ్జామ్స్ కూడా రాయండి. ఆ ఎగ్జామ్స్ మీకు చాలా 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 హెల్ప్ అవుతాయండి. ఎస్పెషల్లీ నేను ఏం చేస్తానంటే చాలా మంది జనరల్ అవేర్నెస్ కోసం భయపడుతున్నారు, అంటే ఏం చదవాలో తెలియక అట్లీస్ట్ నేను పెట్టిన ఎగ్జామ్స్ చదవాలి, ఎగ్జామ్స్ లింక్ ఓపెన్ చేసి ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ సబ్మిట్ చేసిన తర్వాత దాని ఆన్సర్స్ వస్తాయి. అట్లీస్ట్ అట్లా అయినా మీరు ఎగ్జామ్ చేసే వరకు చదువుతూ వెళ్ళండి. నేను కరెంట్ అఫేర్స్, మ్యాథ్స్, రీజనింగ్ అన్ని ఎగ్జామ్స్ చాలా చాలా ఫ్రీగా పెడుతున్నాను కాబట్టి మీరు ఎగ్జామ్స్ క్లియర్ చేసుకుని చాలా చాలా మంచి ఛాన్స్ పడింది. ఎవరు ఫ్రీగా కండక్ట్ చేయరు, నేను మీకోసం అయితే ఫ్రీగా కండక్ట్ చేస్తాను, యూటిలైజ్ చేసుకోండి. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఈ 10 డేస్ కూడా అది మీకు మళ్ళీ షేర్ చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్.